30 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఆర్థిక వనరులు లేమి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ ఊసే తీసుకురావడం లేదు. ఓవైపు విపక్షాలు ఈ విషయంపై రచరచ చేస్తున్న సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి టెక్నాలజీ పట్ల ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకొని సమర్థవంతమైన పరిపాలన చేయడం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం. ఇప్పుడు మరోసారి కొత్త టెక్నాలజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ సిఐఏ సమ్మిట్లో ఇచ్చిన ప్రెజెంటేషన్లో అమెజాన్ తయారు చేసిన అలెక్సాను సభికుల ముందు ఉంచారు. వాయిస్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా అలెక్సా స్పందించిన తీరు సభికులతో పాటు విద్యార్థులను కట్టుబడేసింది. సీఎం డాష్ బోర్డుకు వాయిస్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేసి అలెక్సాను ఆహ్వానించినప్పుడు కొద్దిసేపు మౌనం వహించిన తర్వాత తనదైన భాషలో అర్థం చేసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న అలెక్సా సాఫ్ట్వేర్ భవిష్యత్తులో ప్రజలు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని టెక్నాలజీ రంగం వైపు నడిపించి ప్రపంచ పట్టణంలో చూపించిన ఘనత ఆయనకే దక్కింది. ఈ విషయాన్ని ప్రస్తుతం తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఓ సందర్భంలో తెలియజేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తు పాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి విస్తరిస్తుందో వివరిస్తూ ఈ సాఫ్ట్వేర్ను ప్రపంచ దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇంటి నుంచి ఈ సాఫ్ట్వేర్తో నేరుగా మాట్లాడొచ్చని, ఆఖరికి నీటి సమస్యలు ఇతర ఏ సమస్యల గురించి చెప్పినా అలెక్సా నేరుగా ప్రభుత్వం అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తుందని వివరించారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ వద్ద తప్పితే మరెక్కడా లేదని చంద్రబాబు చెప్పారు. అడ్మినిస్ట్రేటర్లు అత్యున్నత విలువలతో చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రాష్ట్రాన్ని టెక్నాలజీ వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఇక అమరావతి రాజధాని కోసం ఇప్పటికే డిజైనింగ్ కంప్లీట్ చేసి ప్రజల ముందు ఉంచారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా రూపొందిస్తున్నామని ఎవరైనా వచ్చి వినూత్న ఆలోచనలు పంచుకోవచ్చని సీఎం ఆకాంక్షిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.